స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గున్నపల్లిలో గ్రామంలో ఏసీపీ వల్ల చిక్కిన విఆర్ఓ వి సోమయ్య 2 ఎకరాల పొలం పాస్బుక్ ఇప్పించేందుకు, పొలం ఆన్లైన్ చేసేందుకు 10,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీధర్ ఏలూరు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. వారు సూచనల మేరకు శుక్రవారం నాడు గ్రామ సచివాలయంలో బాధితుడు నక్క శ్రీధర్ వద్ద నుండి విఆర్ఓ సోమయ్య 8,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు వల్లపన్ని పట్టుకున్నట్లుగా ఏసీపీ డిఎస్పీ రామచంద్రరావు తెలిపారు. ఆఖరికే లంచం అడిగాడు, లంచం ఇచ్చిన పని వచ్చి డబ్బులు ఇష్టానికి వచ్చి వెళ్ళి అని అప్పుడు ఏసీబీ అధికారికి కంప్లైంట్ పెట్టాడు. శ్రీధర్ గారు, ఆయనకు 2 ఎకరాలు ల్యాండ్ ఉందండి. ఆయనకు 1 ఎకరాలు మదర్ పేరు మీద, 1 ఎకరా చంద్రావతి గారి పేరు మీద. అయితే అది ఆన్లైన్ లో వాళ్ళకి మాన్యువల్ పాస్బుక్స్ ఉన్నాయి, ఆన్లైన్ లో వాళ్ళ పేరు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో దానికోసమే పాపం ఆయన గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే విఆర్ఓ గారికి లాస్ట్ మంత్ 11th ఒక అప్లికేషన్ పెట్టి కలిశాడు సోమయ్య గారిని. అయితే ఆయన ఇది చేయాలంటే ఒక కనీసం 10,000 అవుతుందని చెప్పి ఆయనకు అడగడం జరిగింది. దాని మీద ఆయన ప్రతిమానలేదు, అంత ఇచ్చుకోలేను సార్ అని చెప్పి చాలా సార్ రిజెక్ట్ అయింది, తగ్గించండి అని. దాంతో 8,000 ఇస్తే నీ పని చేస్తానని చెప్పి అతను చెప్పడం జరిగింది సోమయ్య గారు. అయితే ఆయనకి లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేదు. దానిపై మా ఆఫీస్కి వచ్చి అతను 17,000 కంప్లైంట్ ఇచ్చాడు. దానిపై మేము వెరిఫై చేశాం. మా ఏసీబీ డీజీ శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ సార్ గారి పర్మిషన్ తీసుకుని వారి ఆదేశాల మేరకు ఈరోజు కేసు నమోదు చేసి శ్రీధర్ గారు సోమయ్య గారికి 8,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఈరోజు అతన్ని వారి ఆఫీస్లో పట్టుకోవడం జరిగిందండి. అతన్ని అదుపులోకి తీసుకున్నాం, కేసు దర్యాప్తు చేస్తున్నాం.